తెలుగుదేశం శాసనసభ పక్ష నాయకులు ఇవాళ అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది అరెస్ట్ కూడా కాదు, కిడ్నాప్. ఓ సీనియర్ శాసనసభ్యుడు, దగ్గర దగ్గర 20 సంవత్సరాల పైగా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి, మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఇవాళ తెలుగుదేశం పార్టీ డిప్యూటీ లీడర్గా శాసనసభలో తన వాగ్దాటితో ప్రభుత్వం యొక్క అసమర్థతని, అవినీతిని, అలసత్వాన్ని, అరాచకాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అటువంటి అచ్చెన్నాయుడు గారిని నిన్న ఇప్పుడే కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడాను. మైనర్ సర్జరీ కూడా అయిందని చెప్పారు, అనారోగ్యంగా ఉన్నారని చెప్పినా కూడా వందలాది మంది పోలీసులతో కిడ్నాప్ చేసి తీసుకొస్తూ ఉన్నారు. దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. ఎందుకంటే ఎర్రనాయుడు గారు అంటే తెలియని వారు లేరు. ఇవాళ 100,000 కోట్ల అవినీతిని ఆ రోజు ఎర్రనాయుడు గారే కోర్టుల దృష్టికి తీసుకెళ్ళి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా దోపిడీ చేశారనేది కోర్టుల దృష్టికి తీసుకెళ్ళింది ఎర్రనాయుడు గారి. ఆ కుటుంబం మీద కక్ష జగన్మోహన్ రెడ్డి గారికి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఉంది. ఎందుకంటే ఎర్రనాయుడు గారే ఈ కేసును బయటికి లాగింది, ఎర్రనాయుడు గారే ఈ కేసుని కోర్టుల దృష్టికి తీసుకెళ్ళింది. మరి ఆయన అకాల మరణం తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా ఇవాళ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. మరి తమ్ముడు ఇవాళ సీనియర్ శాసనసభ్యుడిగా, డిప్యూటీ లీడర్గా తెలుగుదేశం వాణిని బలంగా వినిపిస్తూ ఉంటే ఆయన్ని ఏ విధంగానే అనదొక్కాలి. బడుగు బలమైన వర్గాల్లో ఒక బలమైన నాయకుడు పెరుగుతూ ఉంటే చూసి ఓరవలేక, తట్టుకోలేక ఈ దుర్మార్గానికి జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడ్డారు. ఏదైతే వాళ్ళ ఈఎస్ఐ గురించి చెప్తున్నారో చాలా స్పష్టంగా అచ్చెన్నాయుడు గారు చెప్పారు. ఏది ట్రాన్స్పరెంట్గా చేశాం, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఎలా జరిగిందో అదేవిధంగా ఇక్కడ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా కాగితాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. ఎక్కడ కూడా ఆ దగ్గరే ప్రభుత్వం మీ దగ్గరే ఉంది, అన్ని కాగితాలు మీ దగ్గర ఉన్నాయని మరి ఆ రోజు అచ్చెన్నాయుడు గారు చాలా స్పష్టంగా మీడియా ముందుకు వచ్చి అవన్నీ కూడా చెప్పడం జరిగింది. విచారణ సహకరిస్తాను, మీరు ఏదన్నా విచారణ చేసుకోండి, మీరు తెలిసి మాట్లాడుకోండి, తెలుసుకోమని స్పష్టంగా చెప్పినప్పటికి కూడా 16వ తారీఖు నుంచి శాసనసభ సమావేశాలు జరుగుతాయని స్పష్టంగా వార్తలు వస్తూ ఉన్నాయి. 3 రోజుల్లో 4 రోజుల్లో సభ జరగబోతూ ఉంది, 19వ తారీఖు రాజ్యసభ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇటువంటి టైంలో ఇవాళ ఈ అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ మరి ఈ దుర్మార్గానికి పాల్పడటం అంటే ప్రభుత్వం భయపడతా ఉందో అర్థమవుతూ ఉంది. ఈ దుర్మార్గం, అనాగరికం. ఎందుకంటే బడుగు బలవర్గాల మీద దాడిగానే మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకు తెలుగుదేశం పార్టీకి అండగా కొండగా బడుగు బలమైన వర్గాలు ఉంటాయి. ఆ వర్గాల నుంచి ఒక బలమైన నాయకుడు ప్రశ్నిస్తూ ఉంటే పెత్తందారి విధానంతో జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేకపోతున్నాడు, ఓర్వలేకపోతున్నాడు. శాసనసభలో, నిండు శాసనసభలో ఒక ముఖ్యమంత్రి గారు అచ్చెన్నాయుడిని చూపించి అంతెత్తున్నావు, 6 అడుగులు ఉన్నావు, ఇంతలా ఉన్నావు, నీ సంగతి తేలుస్తా, నీ సంగతి ఏంటో చూస్తా అని నిండు శాసనసభలో ఒక ముఖ్యమంత్రి బాధ్యత రాజ్యంగా మాట్లాడారు. ఎలా మాట్లాడతారంటే ఒక ముఖ్యమంత్రి ఒక డిప్యూటీ లీడర్ను పట్టుకొని, ఒక ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని నిండు శాసనసభలో 5 కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉన్నారు శాసనసభని. ఆ శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారి మాటలన్నీ కూడా ఇవాళ నిజాలు అవుతున్నాయి. ఇవాళ ఈ అరెస్టులన్నీ కూడా చూస్తుంటే కచ్చగట్టి చేస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఇప్పుడే వరలరామయ్య గారు ఫోన్ చేశాడు, హౌస్ అరెస్ట్ చేశారు. అటే బోడే ప్రసాద్ ఫోన్ చేశాడు, హౌస్ అరెస్ట్. అర్జున్ హౌస్ అరెస్ట్. అదేవిధంగా కొల్లు రవీంద్ర హౌస్ అరెస్ట్. బోండా ఉమ్మ హౌస్ అరెస్ట్. ఎందుకు భయపడతా ఉంది ప్రభుత్వం? ఇవాళ మా స్నేహితుడు, సన్నిహితుడు, 20 ఏళ్ళు శాసనసభలో కలిసి పనిచేశాం, సహచార మంత్రిగా ఉన్నాడు, అతను అరెస్టును ఖండిద్దామని విజయవాడ బయలుదేరితే, రాష్ట్ర పార్టీ కార్యాలయాన్ని బయలుదేరితే మరి వాళ్ళ పోలీసులు పెట్టి హౌస్ అరెస్ట్ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు ఎన్నికల ముందు, సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు, పాదయాత్ర అన్నారు, మీ ఇష్టం వచ్చిన నోటుకు వచ్చిన అబద్ధాలు చెప్పారు, 12 ఏళ్ళు 7 ఏళ్ళు అయిపోయింది, పోలవరం అడ్డగోలుగా మాట్లాడారు, అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ అడ్డగోలు ఆరోపణలు చేశారు, చెట్టు చివరికి నిర్ణయం చేస్తున్నారు, మజ్జిగ 49 లక్షల రూపాయల
మధ్యగా కొనుగోలు ఆన్లైన్ టెండర్లో జరిగింది దాని మీద అవినీతి దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఆ మధ్యగ మీద నెయ్యి మీద సిబిఐ ఎంక్వైరీ స్థాయికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా అక్రమ కేసులు బనాయించి వాళ్ళు అచ్చెన్నాయుడు గారిని అడ్డుకోవాలని అనగతొక్కాలని ఈ దుర్మార్గాన్ని చేస్తున్నారు తప్పకుండా ఇవన్నీ న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్తాం న్యాయ పోరాటం చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో రేపు జరగబోయే శాసనసభ సమావేశాల్లోనే అచ్చెన్నాయుడు గారు తప్పకుండా న్యాయదేవత ధర్మం కాపాడుతుంది తప్పకుండా శాసనసభకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిని అసమర్థతని ఇలా ఈ సంవత్సర కాలంలో వీళ్ళు చేసిన దుర్మార్గాన్ని ల్యాండ్ దోపిడీ కావచ్చు మైన్ దోపిడీ కావచ్చు వైన్ దోపిడీ కావచ్చు మొత్తం ఏది కూడా పంచిపోతాలని దోపిడీ చేస్తూ ఉన్నారు వాళ్ళు అక్రమ బ్యాండ్లు పెట్టి మరి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తా ఓ పక్క లిక్కర్ కుంభకోణం వందల కోట్ల దోపిడీ అదేవిధంగా ఓ పక్కన భూములన్నీ కూడా సెంటు భూమి ఇస్తామని చెప్పి 1600 కోట్లు దోపిడీ చేస్తూ ఉన్నారు ఓ పక్క రెండో పక్క మరి ఇష్టారాజ్యంగా ల్యాండ్లు కొట్టేస్తూ ఉన్నారు అదేవిధంగా మైన్లన్నీ కూడా దోపిడీ చేస్తూ ఉన్నారు నాయకులందరినీ కూడా బెదిరించి పార్టీల్లో చేర్చుకుంటూ ఉన్నారు ఇన్ని దుర్మార్గాలకి పాల్పడుతూ ఉన్నారు ఇవాళ పరాకాష్ఠగా డిప్యూటీ లీడర్ మా అచ్చెన్నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి కిడ్నాప్ చేసి అనారోగ్యంగా ఉన్నా కూడా దుర్మార్గానికి పాల్పడ్డారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇమీడియట్గా అచ్చెన్నాయుడు గారి మీద పెట్టిన తప్పుడు కేసులన్నీ కూడా న్యాయస్థానాలకు తీసుకెళ్తాం రేపు శాసనసభలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఇదంతా కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఎండగడతాం ఇవాళ ఈ ప్రభుత్వ రాక్షసత్వానికి ఇది పరాకాష్ఠ